నమస్కారం ప్రియా చౌదరి గారు. మన వీడియోస్ కింద ఒక మహిళ మెసేజ్ పెట్టడం జరిగిందండి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, ప్రేమతోటి చేసుకున్నాను, దాని తర్వాత ఆయన పోయారు. పోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంటే ఫస్ట్ వైఫ్ ఉంటారు కదా, కనీసం నన్ను ఆయన చనిపోయినప్పుడు చూడడానికి కూడా రానివ్వలేదు. ఎప్పుడు నా కొడుకు పెద్దవాడయ్యాడు, పెళ్ళికి పిలుద్దామన్నా కూడా రావట్లేదు. వాళ్ళు ఐడెంటిటీ లేదని చెప్పేసి మా అబ్బాయి కూడా నా మీద, అంటే ఈ విధంగా ఎందుకు చేసావని ప్రతిసారి ఇంట్లో గొడవకు దిగుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి మెసేజ్ పెట్టాను. ఈ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను, నా కొడుకు సర్ది చెప్పుకోలేకపోతున్నానని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారండి, అంటే మీరేం చెప్తారు? రీసెంట్గా ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఒకటి వచ్చింది కదా, పుష్ప సేమ్ స్టోరీ కదా అది. వా, అది చూసినప్పుడు చాలా బాగా. కొన్ని అంశాలు నాగరాజ్ గారు, ఎవరు కూడా ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి ఉండగా ఒక భార్య ఉండగా ఇంకొక భార్యగా వెళ్ళాలని ఏడాది కోరుకోదు. అవును, కోరుకోదు. అట్లా కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. కానీ చాలా వరకు కూడా జరిగేది ఏంటంటే, ఎంత లీనియన్స్గా, ఎంత వాళ్ళ గురించి చులకనగా సమాజం మాట్లాడుతుంది, బంధువులు మాట్లాడతారు, అలాగే ఫ్రెండ్స్ మాట్లాడతారు, అండ్ అగైన్ పుట్టిన పిల్లలు కూడా వాళ్ళని అదే విషయంలో ఇచ్చేస్తారు. అవును, ప్రతి ఒక్కళ్ళు ఆడదాన్ని బ్లేమ్ చేస్తారు, టార్గెట్ చేస్తారు, బ్లేమ్ చేస్తారు, టార్గెట్ చేస్తారు. బట్ ఇక్కడ నేననేది ఏంటంటే, ఏ ఆడది కూడా సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో ఫోర్త్ ప్లేసో కోరుకోదు సార్, ఎప్పుడు నంబర్ వన్లోనే ఉండాలనుకుంటుంది. కానీ ఆ ఆడదాన్ని సెకండ్ ప్లేస్కో థర్డ్ ప్లేస్కో ఫోర్త్ ప్లేస్కో తీసుకొచ్చినటువంటి మగవాడి పాత్ర ఇక్కడ ఎంత ఉందనేది మనం ఆలోచించకపోవడం అనేది శోచనీయం. ఏ విధంగా అంటారండి నాగరాజ్ గారు? ఇప్పుడు ఒక చిన్న సంఘటనతోటి ఒక ఆడపిల్లతో మాట్లాడాలంటేనే 100 స్కెచ్లు వేస్తాడు వీడు. అవును, అవునా? 100 స్కెచ్లు పక్కింటి ఆడపిల్లతో మాట్లాడాలంటేనో, ఎదురింటి ఆడపిల్లతో మాట్లాడాలంటేనో, క్లాస్మేట్తో మాట్లాడాలంటేనో, లేకపోతే ఇంకా దేంట్లోనో, వాడు ఆడని అబద్ధం ఉండదు, వాడు వేయని వేషం ఉండదు, వాడు చిత్రీకరించని సంఘటనలు ఉండవు, ఇవన్నీ దేనికోసము, తాపత్రయం దేనికోసం పడతాడు? ఆ ఉమెన్ని తన వైపుకి, ఆ పర్సన్ని తన వైపుకి తిప్పుకోవడం కోసం, అట్రాక్ట్ చేసుకోవడం కోసము ఒక ప్రేమ ప్రేమలో ఇన్ని వేషాలు మనం వేస్తాం, లేదా పలకరించడానికి వేస్తాం. ప్రేమ ప్రేమించడానికి ఇంకా చెప్పనే అక్కర్లేదు. అలాంటిది ఒక పెళ్ళి చేసుకొని ఆ సదరు ఆ ప్రబుద్ధుడు ఇంకో పెళ్ళికి వెళ్ళడానికి వీడు ఎంత డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటాడండి జీవితంలో చెప్పండి. వాడు ఎన్ని స్టోరీలు చెప్పుండి ఉండాలి ఆవిడికి, మొదటి వైఫ్ మీద కానివ్వండి, మొదటి జీవితం మీద కానివ్వండి. చాలామందికి మొదటి జీవితాలు, మొదటి వైఫ్లు ఘోరంగా ఉన్న జీవితాలు కూడా ఉన్నాయి, అవి నేను కాదని అనట్లేదు. కానీ ఆ సెకండ్ ప్లేస్లోకి ఒక ఆడదాన్ని వీడు ఇన్వైట్ చేయడానికి కానీ, వీడు తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి కానీ సమాజంలో, సంఘంలో ఒక గౌరవం ఇవ్వకుండా హిడన్గా పెట్టి వాడు మహారాజులాగా నడిపేస్తూ ఉంటాడు. అవును, ఓకే. ఇక్కడ సమాజం ఏంటంటే, అబద్ధాలు ఆడిన వాడిని కానీ, అక్కడ తప్పు చేసినటువంటి వాడిని కానీ, కేవలం మగాడు అనేటటువంటి ఒక మాటతోటి వాడిని తీసి పక్కన పెట్టి, ఎవడైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు టార్గెట్ అవ్వడం అనేది శోచనీయం అండి. ఇక్కడ సమాజానికి పనిపాట లేదండి. కాబట్టి ఎందుకంటే ఆశమ్మకి పోషమ్మకి ఏంటి అని అంటే, పొద్దున్న లెగిస్తే తిన్నది అరగాలి కదా, మొగుడు సంపాదించుకొచ్చింది. ఈవిడ పాపం, ఈవిడకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎదురింటి అమ్మని ఎలా ఏలెత్తి చూపించేటప్పుడు, లేకపోతే ఎదురింటి ఆడదాన్ని, ఎదుటి ఆడదాన్ని ఏలెత్తి చూపించేటప్పుడు, ఈ అమ్మ మొగుడు బయటకు పోయినాడే, ఎంతమంది ఆడవాళ్ళని ఫ్లర్ట్ చేస్తున్నాడు అనేది కూడా ఒక నిమిషం ఆలోచిస్తే, ఈ వీళ్ళ యొక్క బతుకులు కూడా ఏంటి అనేది రోడ్డు మీదకి వస్తాయి. అవును, బట్ ఏమవుతుంది ఇక్కడ అని అంటే, సెకండ్ లేదా థర్డ్ లేదంటే ఫోర్త్ లేకపోతే ఇంకేదో, అవును, చులకన భావంతో చూడడం అనేది ఫస్ట్ మానండి, దయచేసి మానండి. ఇక్కడ ఎవ్వరూ కూడా కావాలని వచ్చి ఆ ప్లేస్లో కూర్చోరు సార్. ఆర్థిక పరిస్థితులు అనుకోండి,
లేకపోతే వాళ్ళకున్న కుటుంబ నేపథ్యం అనుకోండి, లేదా ఈ ప్రబుద్ధుడు వాళ్ళని ఏ మోసం చేసి ఏ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి, లేకపోతే వీడి వేయాల్సినటువంటి నాటకాలన్నీ ఆడి ఏ విధంగా వాళ్ళని అతని జీవితంలోకి తీసుకొని వచ్చి అక్కడ పడేశాడో ఒక్కసారి ఆలోచించు సార్. ఇక్కడ చాలామంది విషయానికి నేను చెప్తున్నాను సార్, వీళ్ళని టార్గెట్ చేస్తారు, వీళ్ళని బ్లేమ్ చేస్తారు, వీళ్ళు సమాజంలో వీళ్ళకి హక్కులు లేవు, ఓకే, న్యాయస్థానంలో హక్కులు లేవు, ఓకే, వీళ్ళకి సమాజంలో ఒక స్థాయిని ఒక గౌరవాన్ని ఏ ఆడది ఇవ్వడు, సమాజం కూడా ఇవ్వదు. ఇవన్నిటినీ భరిస్తూ ఈ దరిద్రుని భరించాలి. ఈ దరిద్రుడు ఏమన్నా ఆమె చేసేటటువంటి త్యాగాన్ని ఏమన్నా గుర్తిస్తాడా? లేదు. ఇంటి పేరెండడు, పెళ్ళి ఉండదు, పెటాకులు ఉండవు, పిల్లల్ని మాత్రం గంటారు. ఇక్కడ మీకు సీక్రెట్ చెప్తా నాగరాజ్, వీళ్ళు పిల్లల్ని ఎందుకు గంటారు పెళ్ళిళ్ళు లేకుండా? లేదు, పెళ్లి చేసుకుంటాడు, అథారిటీ ఇవ్వకుండా, ఆమెకి భార్యగా హోదా ఇవ్వకుండా కడతాడు తాళి, పిల్లలు పుడతారు. కానీ వాళ్ళకి మొదటి వాళ్లతోటి సమానంగా వీళ్ళకి హోదా ఇవ్వడు. ఎందుకు అంటే ఇక్కడ వాడు పిల్లల్ని ఎందుకు గంటాడు అనంటే ఇది బయటికి పోకూడదు. ఇదేదో ఒక రోజు దీనికి ఒళ్ళు మండింది అనుకోండి, వాడేసే వెధ వేషాలు ఇంకొక చోట వెధ వేషాలు వేసాడో, లేకపోతే దీన్ని సరిగ్గా చూడట్లేదో, చూడకుండా వాడు మొదటి భార్యకో లేకపోతే మొదటి కుటుంబానికో ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాడంటే ఇది ఉండదు. కాబట్టి ఈ ఇస్తరి మీద ఏం చేస్తాడు, గాలి వస్తే ఉధృతికి ఎగిరిపోతుందేమో అని చెప్పి దాని మీద ఒక బరువు పెడతాం మనము. ఫస్ట్ ఇస్తళ్ళు వేయంగానే నీళ్లు చల్లుతాం, అంటే ఏంటి, కొంచెము అది ఎగరకుండా ఉంటుంది శుభ్రం చేయటాన్ని. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అదే ఎగురుతూ ఉంటుంది, ఇలా పట్టుకుంటాం మనం రెండు చేతులతోటి. దాని మీద ఎప్పుడైతే వడ్డిస్తామో కూరలు కానీ అన్నం కానీ సంపూర్ణంగా వడ్డిస్తామో ఆ ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది. వడ్డించినటువంటి విస్తరి ఎలాంటి వడ్డింపులు సంఘంలో, భార్య కాని భార్య, తల్లి కాని తల్లి, ఏ విధమైనటువంటి రైట్స్ హక్కులు లేనటువంటి ఒక పౌరురాలు, ఇలాంటివన్నీ వడ్డించేసి కూర్చోబెడతాడు అక్కడ. ఎంత బాధ ఉంది చెప్పండి. కానీ ఏలెత్తి చూపించేటప్పుడు ఎంత భయంకరంగా ఏలెత్తి చూపిస్తారు సార్ ఒక్కొక్కళ్ళు, ఏం తెలుసండి వీళ్ళకి, వాళ్ళు పడే అవమానాలు, వాళ్ళు రోజు సార్ వాళ్ళు ఏదో గొప్పగా బ్రతికే వాళ్ళు ఎక్కడో చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు సార్, ఈ సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో లేకపోతే మీరు అన్నట్టు ఇల్లీగల్గా ఉండే ప్లేసెస్ అన్నీ, ఆ జీవితాలు కొంత వేరు. కానీ లైఫ్లో కొన్ని త్యాగాలు చేసి వచ్చి కూర్చుంటారు చూసారా, వీళ్ళ అభివృద్ధికి కూడా, ఈ మగాడి అభివృద్ధికి కూడా తోడ్పడేటటువంటి, వీడికి రిలాక్సేషన్ కోసము, వీడు అద్భుతంగా ఒక జీవితాన్ని, వాడు ప్రశాంతత కోసం ఒక ఆడదాన్ని ఎంచుకుంటే అతనికి ప్రశాంతతనివ్వడానికి ఈమె అన్ని సర్వ హక్కులు పోగొట్టుకొని, అవును, ఏ హక్కులు లేకుండా, ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా. మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, పుష్ప మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమ కావాలా గౌరవం కావాలని అడిగితే ప్రేమ కావాలనుకున్నాను అని. అది ఎంత తీయటి మాటలు ఉంటాయో సార్, అది చూడండి ఎంత అమాయకంగా ఉంటుందో. ఆ తల్లి కొడుకుకి ఏమంటది అని అంటే, ప్రేమ కావాలి అనుకున్నాను అని, కానీ సమాజం ఏం చూస్తుంది అనంటే ఈ యొక్క హోదా అనేటటువంటి, గౌరవం అనేటటువంటి హోదా ఏదైతే ఉంటుందో ఆ హోదాని చూస్తుంది. కానీ వాళ్ళు ఆ మత్తులో పడేసి ఆ మత్తులో ఉన్నంత వరకు కూడా దాని వాల్యూ తెలియదు, తెలియనివ్వరు సార్. ఎప్పటికప్పుడు వీళ్ళు ఏంటంటే బిస్కెట్టు మారేడుకాయ, లేదు బిస్కెట్ మీద క్రీమ్ పూసేస్తూ ఉంటారు అన్నమాట, క్రీమ్ పూసి మరీ బిస్కెట్ తినిపిస్తూ ఉంటారు. అబ్బా ఎంత తీయగా ఉంది, ఎంత బాగుంది క్రీమ్ బిస్కెట్, ఎంత ఎంత టేస్టీగా ఉంది అని. కానీ అది షుగర్ పేషెంట్ని చేస్తుంది మనల్ని. అది తెలియనటువంటి అమాయకత్వంలో వీళ్ళు ఉండిపోతారు అన్నమాట. ప్రతి ఒక్క ఆడదాని శబ్దము, ఆ పుష్ప సినిమాలో అమ్మాయి మాట్లాడే మాట, ఆ హీరో తల్లి మాట్లాడేటటువంటి మాట, ప్రేమ కావాలా గౌరవం కావాలా అని అడిగాడు మీ నాన్న. ప్రేముంటే చాలనుకున్నాను అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది ఏం చేస్తారు సార్, ఇదే మనుషులు పెళ్ళి అనే మాట ఎత్తారనుకోండి అతను వెళ్ళిపోతానంటాడు. అప్పటి వరకు ఈ అమ్మాయికి ప్రేమ అనేటటువంటి టాబ్లెట్ వేసేసి కూర్చోబెడతాడనమాట. ఓకే, ఆ ప్రేమలో ఆ అమ్మాయి అలా నాంతూ ఉంటుంది, ఆ నోట్లో టాబ్లెట్ వేస్తాడు కదా ప్రేమ అనే టాబ్లెట్, నాంతూ ఉంటుంది. ఈ గౌరవం అంటే దాని విలువ తెలియదు, ఇతనుంటే చాలు అనుకుంటుంది. అక్కడ
తెలుసుకోవాల్సినటువంటిది, వాళ్ళు ఆలోచించినటువంటి విషయం ఏంటి అనంటే, ఈ సమాజంలో మనకంటూ ఒక గౌరవం అనేది ఒక హోదాతోటి వస్తుంది. ఆ హోదాని ఇతనున్నంత వరకు దాని యొక్క విలువలు తెలియనివ్వడు, ఆ ఛాయలకు వెళ్ళనివ్వడు. అతను ఉన్నంత వరకు కూడా సమాజము వీళ్ళని ఏమి అనదు. ఎప్పుడైతే అతను పాస్ అవ్వేనో, అతను వదిలేసి వెళ్ళిపోతాడో, అతను నిర్లక్ష్యం చేస్తాడో, ఆ రోజున ఆమెకి సమాజము, గౌరవము, మీరు అనేటటువంటివి ఇవన్నీ కూడా వస్తాయి. ఆమె అదృష్టవంతురాలు అనుకోండి, అర్థం చేసుకుని, పిల్లలు అర్థం చేసుకుని ఒక మంచి దారిలోకి వస్తారు. అక్కడ కూడా దురదృష్టం ఉందనుకుందాం సార్. ఇంకా ఈ పిల్లలు కూడా తిరిగి ఏం చేస్తారు అనంటే, నువ్వు ఇలాంటి జీవితం గడపడం వల్లనే మాకు ఇలాంటి జీవితం వచ్చిందని చెప్పి తల్లుల్ని అతి భయంకరంగా టార్చర్ పెట్టే పిల్లల్ని నేను చూశాను. నా దగ్గరికి ఎంతమంది తల్లులు వచ్చారు. కానీ పుష్పాల వాళ్ళ మదర్ ఒక్క మాట కూడా అన్నది కదా, అసలు ఇట్స్ ఎ గ్రేట్. అలాంటి బిడ్డలు కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు సార్. బయట కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, దాంట్లో అది అంటుంది, ఒరే నేను ప్రేమ కావాలా, గౌరవం కావాలా అని అడిగితే, నేను ప్రేమే కా ఉంటే చాలని అనుకున్నాను. నీ పరిస్థితి ఈ రోజు ఇలా వస్తుంది అనుకుంటే, ఆ రోజే నేను ఇంత విషం తినేసేదాన్ని నీ నువ్వు కడుపులో పడినప్పుడే అని చెప్పేసి అని ఒక మాట అంటే, ఇమ్మీడియట్గా అక్కడ కొడుకు పరిస్థితి చూడండి. పెళ్లి చెడిపోతుంది, అందరూ పాయింట్ అవుట్ చేస్తారు అతన్ని, నీకు ఇంటి పేరు లేదు, నువ్వెవరో తెలియదు ఏంటి అని. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు యూత్ని తీసుకోండి, ఎంత విపరీతమైనటువంటి అగ్రెసివ్నెస్లోకి వెళ్ళిపోయి తల్లిని తిట్టేస్తారు, సమాజాన్ని తిట్టేస్తారు, ఇంకేదేదో చేస్తారు. ఎంత సంస్కారవంతంగా, ఎంత సంస్కారం అతనిలో ఉంటుందంటే, ఏందమ్మా ఏందేందో మాట్లాడుతున్నావు, తెలియటం లేదు నీకు, తలకి దెబ్బ తగిలి నువ్వు గమ్మని పడుకో అంటే అతను పట్టించుకోడు. నాకు నాకు అసలు ఈ ఈ విషయంతో నాకు లెక్క లేదు, నువ్వు నాకు ముఖ్యము, అదే అసలు ఆ విషయం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, నేను దాన్ని ఇగ్నోర్ చేసేస్తున్నాను అనేటటువంటి ఒక శబ్దం ఇస్తాడు. అవును, ఆ డైలాగ్ తోటి అంత పెయిన్ లో ఉన్నా కూడా తల్లిని సమర్థించుకుంటూ ఉన్నా కూడా. అది కొడుకు పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఇలాంటి తల్లుల పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం వాళ్ళకి చూపించాలి ఆ సిచ్యుయేషన్స్లో. అప్పుడు మాత్రమే మీకు సమాజంలో ఒక హోదా దొరుకుతుంది, ఒక మంచి దొరుకుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా నాగరాజు గారు, ప్రపంచం మమ్మల్ని ఇలా చూసింది కాబట్టి, మా నాన్న ఇలా చేశాడు కాబట్టి, మమ్మీ ఇలా చేసింది కాబట్టి మేము ఇలా ఉన్నాం అనడం అనేది తప్పు. తండ్రిలాగా చేయలేదు. ఎందుకు అనంటే నీ తండ్రి వెధవ. ఇక్కడ మనం ఇవాళ ఒక సినిమాలలో చూస్తున్నాం సార్, బయట ఎన్ని జీవితాలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో గయ్యాలి పెళ్ళామే ఉంటుంది సార్, లేకపోతే ఇంకెక్కడో బయట, ఇంట్లో అన్ని విధాలుగా అణిమణిగి ఉన్న భార్య ఉన్నా కూడా బయట ఉండే అందం నచ్చుతుంది సార్. వీడేం చేస్తాడు ఇక్కడ చెప్ప, అసలు వాడికి అంటే. ఎప్పుడైనా సరే చూడండి నాగరాజు గారు, మన ఎదుటి మనిషిని నమ్మించాలి అనంటే ఎంత గొప్ప పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాము. నమ్మాలి కదా, ఏ సిచ్యుయేషన్స్ చెప్తే నమ్ముతారు, ఏ పరిస్థితులు అయితే ఉంటాయో ఎదుటి వాడి బలహీనతల్ని బాగా గమనించి మనం నమ్మించగలుగుతాం, బలహీనత మీద దెబ్బ కొడతాం. అలాగా ఈ మగవాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళ సుఖం కోసము, శారీరక సుఖం కోసము, వాళ్ళకి మనశ్శాంతి కావాలి, లేకపోతే ప్రశాంతత కావాలి, ఇంకొక ఇల్లు కావాలి, అంటే ఇక్కడ ఉండలేరు, లేకపోతే ఇంకొక ఆమె కూడా కావాలి. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ వేయాల్సినటువంటివన్నీ, పూయాల్సినటువంటి క్రీములన్నీ పూసేసి కూర్చుంటారు, చెప్పాల్సినటువంటి మాటలన్నీ, తీపి తీపి మాటలన్నీ చెప్పేసేసి కూర్చుంటే భ్రమలో ఉండిపోతారు. అదే ప్రేమ అనుకుంటారు, అదే ఇది అనుకుంటారు. వాళ్ళు ఉన్నంత వరకు ప్రపంచాన్ని వీళ్ళ దగ్గరికి రానివ్వరు సార్. వాళ్ళు వెళ్ళిపోతేనో, వాళ్ళు విడిపోతేనో, వాళ్ళు వదిలేస్తేనో, అప్పుడు ప్రపంచం వీళ్ళకి పరిచయమైన రోజున ఉంటుంది చూడండి సార్. అప్పుడు చూస్తుంది ఈ ఆడది ప్రపంచాన్ని. అవును, అది జీర్ణించుకోవటం కానీ, తట్టుకోవటం కానీ, ప్రపంచాన్ని ఫేస్ చేయటం కానీ ఎంత ఛాలెంజో తెలుసా మీకు? ఎంతమంది నుంచి ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. సొంత ఇంట్లో ఒక్క నిజంగా చనిపోయినా, లేకపోతే వాడు వదిలేసి వెళ్ళినా, ఇంట్లో ఉన్న కుక్క కూడా ఎదురు తిరుగుతుంది సార్. కుక్క కూడా ఎదురు తిరుగుద్ది ఆడదానికి. ఇలాంటి సిచ్యుయేషన్స్లో నే వాస్తవాల్ని తెలుసుకొని ఏ ఆడదైతే ఆత్మధైర్యంతో ఆ వాస్తవాన్ని గమనించి ఫస్ట్ షీ షుడ్ యాక్సెప్ట్ దట్. ఎవరైతే ఫస్ట్ వాస్తవాన్ని అంగీకరించాలి. వాస్తవాన్ని అంగీకరించటం అంటే ఏంటి? ఆ సినిమాలో తండ్రి శవం వెళ్తూ ఉంటే కొడుక్కి భుజాల మీద ఎక్కించుకొని చూపిస్తుంది చూసారా తండ్రి శవాన్ని,
జనం మధ్యలో నిలబెట్టి అదిగోరా నీ తండ్రి శవం అంటే వాడు వాడిని చూడనివ్వరు. సమాజం పట్టించుకోదు, బంధువులు పట్టించుకోరు, ఈడ్చి అవతల పారేస్తారు. తనేంటో తెలియదు, కనీసం వాడికి తండ్రిని చూసేటటువంటి అదృష్టం లేదు. ఎప్పుడైతే కొడుకుని తన భుజాల మీద ఎక్కించి తండ్రిని చూపిస్తుందో ఆ వాస్తవం ఆ క్షణం నుంచి గమనించాలి, వీడి యొక్క బాధ్యత నా భుజాల మీద ఉంది, నేను ఈ జీవితం మిగిలిన జీవితం అంతా కూడా నేను ఇదే భుజం మీద మొయ్యాలి అనేటటువంటి వాస్తవాన్ని ఏ ఆడదైతే గ్రహిస్తుందో, యాక్సెప్ట్ చేస్తుందో, ఒప్పుకుంటుందో ఆ ఆడది నిజంగా చెప్తున్నాను సార్ దున్నుద్ది సార్ జీవితాన్ని, ఆత్మధైర్యంతో ముందుకు తీసుకెళ్తుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేసి బిడ్డల్ని అద్భుతంగా పెంచి పెద్ద చేస్తుంది. ఎప్పుడైతే మనం వాస్తవాన్ని అంగీకరిస్తామో దానికి తోడు ఆ చుట్టూ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని అవగాహన చేసుకుని అప్పుడు మాత్రమే మనం కళ్ళు తెరుస్తాం అన్నమాట. ఓ వీడు ఇలా ఉన్నాడా, ఓ నా పరిస్థితి ఇలా ఉందా, ఇప్పుడు నేనేం చేసి బ్రతకాలి, నేను వీళ్ళ నా బిడ్డల్ని ఎలా పెంచాలి, ఈ సమాజానికి నేను ఎలా ప్రజెంట్ చేయాలి అనేటటువంటి వాస్తవం కూడా ఆ సిచ్యుయేషన్ నుంచే వీళ్ళకి రావాలి. వస్తుంది. చాలామంది సింగిల్ పేరెంట్స్ ఎంతమంది ఛాలెంజింగ్గా బిడ్డల్ని అద్భుతంగా పెంచుతున్నారో తెలుసా? అవునండి. కొంతమంది మొన్న కూడా నేను ఒక మెసేజ్ మీరు నాకు పంపించారు, నేను చూసాను, నేను సింగిల్ పేరెంట్ అండి, నేను చాలా కష్టపడి బిజినెస్ని డెవలప్ చేస్తే నా కొడుకు నన్ను అనరాని మాటలు అనుకుంటూ నన్ను ఇలా చేసిన అంటే అక్కడ సొంత భార్య అంటే ఒకటే భార్య, ఈవెన్ ఆమె కూడా ఈ పిల్లలతోటి ఇలా ఫేస్ చేస్తుందంటే ఇంకా రెండో వాళ్ళ పరిస్థితి, మూడో వాళ్ళ పరిస్థితి, నాలుగో వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఇంకెంత ఘోరంగా ఉంటుంది చెప్పండి. ఈ సిచ్యుయేషన్లో ఎప్పుడైనా సరే చచ్చేంత వరకు మనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి నాగరాజ్ గారు, ఆ హక్కుల్ని మనం ఎప్పుడూ కూడా ఎదుటివాడి చేతికి ఇచ్చేయొద్దు, మన పగ్గాల్ని ఏ రోజునూ కూడా ఎదుటివాడి చేతికి ఇవ్వద్దు. మన గారాబంతోటో లేకపోతే మనం ఏం చెయ్యలేమనో లేకపోతే మన జీవితానికి వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇంకెవరు లేరు అనేటటువంటి ఒక బలహీనమైనటువంటి ఆలోచనలతోటి మన పగ్గాల్ని ఎప్పుడైతే మన పిల్లల చేతికి మొత్తం ఇచ్చేస్తామో ఆ రోజు ఆల్రెడీ వాడి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తాడు మనల్ని. అవును, చచ్చేదాకా పగ్గం మన చేతిలోనే ఉండాలి, ఆ గుర్రం మనం చెప్పినట్టే ఉండాలి, ఆ గుర్రమే మన జీవితం. మీరు చెప్పింది బానే ఉందండి, కానీ కొంతమంది ఆస్తులే రాయించుకుంటారు కదా డైరెక్ట్గా, ఇది దరిద్రం ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేలా చేస్తారు కదా. మరి నేను ఇప్పుడు మాట్లాడేది, నేను స్టార్టింగ్లో ఒకటే మాట అన్నాను, ఏమని అన్నాను, మోసగించబడిన ఆడదాని గురించి మాట్లాడుతున్నాను. అవును అవును, మోసం చేయడానికి వచ్చిన ఆడదు, అది ఆస్తులు రాయించేసుకునేది, బ్లాక్ మెయిల్ చేసేది, లేకపోతే జీవితాన్ని భ్రష్టు పట్టించి రోడ్డు మీదకి లాగేవాళ్ళు, వాళ్ళని ఆడవాళ్ళు అనరు, వాళ్ళని రెండో భార్య అనరు, వాళ్ళని మూడో భార్య అనరు, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఈ ఘాట్లోకి తీసుకొచ్చి కట్టడానికి, ఈ ఘాట్లో కట్టకండి, ఈ జోన్లోకి తీసుకురాకండి, వాటికి ఒక అవి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే అవి పుట్టేదే అందుకే పుడతాయి, అవి ఆ జీవితంలో ఒక విలువ లేకుండా బ్రతుకుతాయి. విలువ లేనటువంటి జీవితాలు, ఒక సరి కానటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి ఒక సెక్టర్ ఆఫ్ మాఫియా, 100% చెప్తానే, ఒక సెక్టర్ ఆఫ్ మాఫియా వీళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళందరూ పికల మీద కత్తులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు రాయించుకునేది. ఇక్కడ మీరు అంటున్నారు నాగరాజు గారు ఆస్తులు రాయించుకుంటే అని, నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడని వీడిని బ్లాక్ మెయిల్ చేసి మొదట వాళ్ళు మొత్తం ఆస్తులు మొత్తం రాసుకొని వీడిని రోడ్డు మీదకి నెట్టేసి అమ్మాయి ఆస్తులు, రెండో ఆవిడ ఆస్తులు కూడా రాయించుకున్నటువంటి మహాఘనులు మొదటి భార్యల్ని నేను చూపిస్తాను. అవునండి, అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చుట్టుపక్కల, ఎందుకంటే వీళ్ళ వెనక తల్లులు ఆడిస్తారు సార్ నాటకాలు. మీకు విషయం తెలుసా, కూతుళ్ళ జీవితాలు కూడా నాశనం చేయడమే కాక ఈ తల్లులు కూడా కూతుళ్ళకి సపోర్ట్ పలుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేయక వచ్చిన ఆడదాని జీవితం కూడా నాశనం చేసి పడేస్తారు. అంటే వీడాస్తి కావాలి, వచ్చిన దాని ఆస్తి కూడా కావాలి, ఇలా పీక్కుని తిన్న రాబందుల గురించి కూడా నాకు తెలుసు 100% అండి, ఉన్నారు, నేను చూపిస్తా. పంచాయతీలు నేను చేసినవి ఉన్నాయి, ఫేస్ చేసినవి ఉన్నాయి, ఆ దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి అబ్బో చాలా చేతులు కాల్చుకున్నాయి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా సరే నాగరాజు గారు, మనం ఎప్పుడూ కూడా ఒకసారి జీవితంలో మనకి తెలుసో తెలియకో ఒక పొరపాటు అనేది జరిగిపోయింది అనుకుందాం,
సాధ్యమైనంత వరకు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అది ఏ విధంగానైనా మృత్యు రూపంలోనో లేకపోతే విడాకుల రూపంలోనో లేకపోతే ఇంకా వేర్పాటు రూపంలోనో అది సెపరేట్ అయిపోయింది అనుకుందాం. కానీ మనం మిగిలే ఉన్నాక మన వ్యక్తిత్వం మనతోటే ఉంది కదా. సో ఎప్పుడైతే నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు ముందుకు అడుగు వేస్తావో, చాణక్యుడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు ఏంటి అనంటే, సమాజాన్ని నీతో అనుసంధానం చేసుకో, సమాజానికి ఎప్పుడు నీతో పని ఉండాలి, అలా ఉన్నంత వరకు యు ఆర్ ద కింగ్. నిన్ను ఎవడో కొట్టలేడు. సమాజం ఎప్పుడు నీకు దాసోహం అంటది, సమాజం ఎప్పుడు నీకు తోడుంటుంది, సమాజానికి నీ ఉపయోగాన్ని ఎప్పుడు అట్టిపెట్టు అంటాడు. కాబట్టి ఇలాంటి జీవితాలు చాణక్యుడి కొటేషన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఢీలా పడిపోకుంటూ నా బతికి నేనింతే నేనిదే మా బతుకులు ఎందుకు అయిపోయినాయో తలరాతలు ఇలా, నీ తలరాతను నువ్వే మార్చుకోగలిగేటటువంటి గొప్ప శక్తి భగవంతుడు నీకు ఏనాడో నీ పుట్టుకతోటే ఇచ్చాడు. అవును, యు కెన్ మేక్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ యూ వాంట్. అది మర్చిపోవద్దు. మన ప్రయత్నమే మన జీవితం, మన ప్రయత్నమే మన జీవితం. ఏ ప్రయత్నంలోకి వెళ్తావో చూస్ యువర్ సెల్ఫ్. గ్రేట్. చాలామంది తల్లులు మీరు చెప్పినట్టు ఇందాక పొరపాటు జరిగి ఉంటుంది, కానీ వాళ్ళకి వాళ్ళే వాళ్ళ జీవితాలని వాళ్ళ తరలాతని మార్చుకోవాల్సి, ఎవరికి వారే గైడ్లు నాగరాజు, ఎవరికి వారే గైడ్. మనలోనే ఒక గైడ్ ఉంటాడు, మనలోనే ఒక ఫ్రెండ్ ఉంటాడు, మనలోనే ఒక తండ్రి ఉంటాడు, మనలో మనకి నేర్పేటటువంటి ఒక గురువు కూడా ఉంటాడు. వాడిని బయటికి తీయండి, వాళ్ళని బయటికి తీయండి. మనలోకి మనం తొంగి చూసుకుంటే మనం ఎలా వెళ్ళాలో మన యొక్క మార్గం ప్రస్ఫుటంగా మన కళ్ళ ఎదురుగుండా కనిపిస్తుంది. అది చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్, ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా సరే పర్టికులర్గా మెంటల్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అండ్ ఏదైనా ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు అని అంటే, లేదా పర్సనల్గా కౌన్సిలింగ్ ఏదైనా కావాలి అనుకుంటే, అది పర్సనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానివ్వండి, ఏదున్నా సరే ప్రియా చౌదరి గారితో సలహాలు సూచనలు సంప్రదింపులు జరపాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ క్లాసెస్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. సో ఆ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కలవట్లేదు అనుకోండి, అంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల, లేదంటే బిజీ ఉండటం వల్ల, లేదా కాల్ పిక్ చేయకపోయినా, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు టెక్స్ట్ పెట్టండి, టెక్స్ట్ పెట్టండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో దాని నుంచి అయినా సరే నేను డైరెక్ట్ ప్రియా చౌదరి గారికి కల్పిస్తాను, డైరెక్ట్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో సో వాళ్ళ త్రూ అయినా, అంటే నాకున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్ త్రూ అయినా సరే ఖచ్చితంగా మీకు సలహాలు సూచనల కోసం ఒక అనుసంధానం అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. కాబట్టి మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చనర్ ఉందనుకోండి, మాకు ఈ డౌట్ ఉంది, దీని మీద ఒక వీడియో కావాలనుకుంటున్నాము అనేటువంటి విషయం మీకు అనిపిస్తే ఖచ్చితంగా దాని త్రూ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, క్వశ్చన్స్ పంపించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు అభ్యంతరం లేదు అని అంటే మిథునం షోలో పాల్గొనాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి రావచ్చు. ఒక మోటివేషనల్ వీడియో ఖచ్చితంగా అవుతుంది అని మీరు భావిస్తే రావచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.